సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన డిజైనర్ నెక్ లైన్. దీనికోసం ముందుగా మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్ లైన్. ఈ డిజైనింగ్ ఎక్స్క్లూసివ్ గా డిజైన్ చేశారు బ్రైడల్ లేదా పార్టీ వేర్ కోసం. కానీ ఇది ఎంత ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తూనే మీకు అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ స్టిచ్ అయిన బ్లౌజెస్ మీద కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా నెక్ లైన్ మీద ఈ విధంగా 2 లైన్స్ అప్లై చేసుకొని దాని మీద గ్లూతోని లైన్ మార్క్ చేసుకొని దాని మీద చైన్ బోల్ వేస్తూ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బీడ్స్ వర్క్ చేస్తున్నాను. మధ్యలో సెంటర్లో కొద్దిగా పెద్ద గోల్డెన్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని దాని చుట్టూరా ఇలా 10 బీడ్స్ని షుగర్ బీడ్స్ ఇవి దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఈ విధంగా 2 లేదా 3 స్టిచెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎలాంటి గ్యాప్ లేకుండా ఒకదాని పక్కన ఒకటి ఇలానే కంప్లీట్ నెక్ లైన్ లేదా స్లీవ్స్ మీద కూడా మీరు బార్డర్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చూడ్డానికి హెవీ గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇది చెప్పాను కదా బ్రైడల్ పార్టీ వేర్ కోసం డిజైన్ చేశారని. కానీ ఎంత సింపుల్ అండి ఈ మెథడ్. మనకు తెలిస్తే ఎలాంటి ప్యాటర్న్స్ మీదైనా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఈ డిజైనింగ్ కోసం నేను యూజ్ చేయబోయే మెటీరియల్స్ అన్ని మీకు ఈజీగా దొరుకుతాయి ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో. లేదంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయబోతున్నాను. ఒకటి గోల్డెన్ బీడ్, ఒకటి షుగర్ బీడ్. ఈ విధంగా ఇవి 2 డిఫరెంట్ సైజెస్ కాబట్టి ఫస్ట్ ఇలా 2 ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేసుకొని దాని మీద నుంచి మళ్ళీ ఇలా స్టిచ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అది స్టిఫ్గా ఉంటుంది, ఊగకుండా లూజ్ అవ్వకుండా సేమ్ ఆరే లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్లో ఎలాగైతే అవుట్పుట్ వస్తుందో మీకు అలానే ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మొత్తం నెక్ లైన్ ఈ చైన్ బోల్లెస్ మధ్యలో మనము ఈ విధంగా బీడ్స్ వర్క్ క్రియేట్ చేసుకోవాలి. మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని వాచ్ చేయడానికి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకుంటూ పోతే ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా అందంగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను బ్లూ కలర్ కుందని డ్రాప్ షేప్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ గ్యాప్తోని లేదంటే ఇలా బీడ్స్ ఉన్నాయి కదా 2 మధ్యలో ఈ విధంగా గ్లూ లైన్స్ అప్లై చేసుకొని దీని మీద డ్రాప్ షేప్ కుందన్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కాంట్రాస్ట్ కలర్ యూస్ చేయండి, అప్పుడే ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో చాలా అందంగా కనిపిస్తుంది. శారీకి ఆపోజిట్ కలర్స్ యూస్ చేస్తే ఇటువంటి డిజైనర్ నెక్ లైన్స్ చాలా క్రియేటివ్గా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ కుందన్ వర్క్ని హైలైట్ చేయబోతున్నాను. జర్దోసి గోల్డ్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1.5 ఇంచెస్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని చుట్టూరా ఈ విధంగా గోల్డ్ జర్దోసి స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను కాటన్ సిల్క్ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను, అలాగే 9 నెంబర్ హెమ్మింగ్ నీడిల్. ఈ విధంగా జర్దోసి స్ట్రింగ్ని ఈ నీడిల్ లోపల ఇన్సర్ట్ చేసుకొని అంటే సూది లోపల ఇన్సర్ట్ చేసుకొని ఈ విధంగా 2 లేదా 3 స్టిచెస్ చేసుకోవాలి. అప్పుడు ఇది స్టిఫ్నెస్ అలానే ఉంటుంది, పైకి లెగ్గకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. దీని కింద హ్యాంగింగ్ లుక్ కోసం 3 బీడ్స్ని అంటే గోల్డెన్ బీడ్స్ అలాగే షుగర్ బీడ్ ఇలా చిన్న మన జుమ్కా కమ్మల్ కింద హ్యాంగింగ్ ఉంటుంది కదా అదే విధంగా ఇక్కడ మనం క్రియేట్ చేయబోతున్నాం. ఇలాంటి హెవీ వర్క్ ఉన్న ప్యాటర్న్స్ మీరు బయట డిజైన్ చేయించాలనుకుంటే ఓన్లీ నెక్ లైన్కి అయితే 1800 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే స్లీవ్స్ వర్క్ కూడా మొత్తం ఫినిషింగ్తో మీకు కావాలనుకుంటే ఆల్మోస్ట్ 4000 దాకా మీరు స్పెండ్ చేయవలసి ఉంటుంది. కానీ ఇది చాలా ఈజీ డిజైన్ అండి, మీరు ఇంట్లోనే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు మెథడ్ తెలిస్తే చాలు, ఆల్రెడీ స్టిచ్ అయిన బ్లౌజెస్ లేదంటే మీ కొత్త బ్లౌజ్ మీద అయినా సరే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. స్లీవ్స్ మీద ఇలానే బార్డర్ క్రియేట్ చేసుకొని అక్కడక్కడ ఈ బూటీ వర్క్ చేసుకున్న చాలా అందంగా ఉంటుంది.
సో ఇదే విధంగా కంప్లీట్గా నేను ఈ కుందన్స్ని అన్నింటినీ హైలైట్ చేస్తాను జెర్దోసి వర్క్తోని, కింద బీట్స్ వర్క్తోని. ఇప్పుడు ఈ సెంటర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫిల్ చేయబోతున్నాను. ముందుగా జెర్దోసి స్ట్రింగ్ వచ్చేసి చాలా చిన్న సైజులో నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఇన్సర్ట్ చేసి దాన్ని సర్కిల్ షేప్ అంటే ఇలా గుండ్రని ఆకారం వచ్చాక దాని మీద కూడా ఈ విధంగా రెండు లేదా మూడు స్టిచ్చెస్ చేసుకోవాలి. ఇప్పుడు దాని కింద కూడా చిన్న హ్యాంగింగ్ లుక్లో ఇవ్వడానికి ఇలాగ షుగర్ బీట్ గోల్డెన్ బీట్తో హ్యాంగింగ్ ప్యాటర్న్లా క్రియేట్ చేయబోతున్నాను. ఈ విధంగా మనం గ్యాప్స్ అన్నీ ఫిల్లింగ్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా రౌండ్ షేప్ రాగానే దాని మీద రెండు పోగులు స్టిచ్ చేస్తున్నాను. అలాగే కింద హ్యాంగింగ్ లుక్ కోసం ఒక గోల్డెన్ బీట్ ఒక షుగర్ బీట్ని ఇన్సర్ట్ చేసి రెండింటిని ఈ విధంగా మనము గ్యాప్స్ని అన్నింటి ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది కాబట్టి చైన్ బోర్లెస్ మీద నేనంతా ఇన్విజిబుల్ స్టిచ్చెస్ అంటే కుట్టు కనిపించకుండా మనము స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫినిషింగ్ని బట్టే మన అవుట్లుక్ తెలిసిపోతుందండి. చూస్తున్నారు కదా ఇది నేను స్లీవ్స్ కోసం క్రియేట్ చేసుకున్నాను. అండ్ కంప్లీట్ అయ్యాక నెక్ లైన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తున్నాను నేను లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి స్టైలిష్ ట్రెండ్స్.